నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో పొద్దు నుంచి 7 గంటల నుంచి కూడా వర్షం ఉన్నా కూడా ప్రజలు అన్ని ప్రాంతాల్లో 54 డివిజన్లు కూడా వచ్చి అందరూ బయటకు వచ్చి ఓటు వేస్తూ ఉన్నారు. ఓటింగ్ సర్లు కూడా బాగుంది. ప్రజల ఆశస్సులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి ఉంది, అభ్యర్థులకు ఉంది. బట్ అందరికీ కూడా ఇంకా కూడా వాళ్ళ ఓటింగ్ రాయ అందరినీ కూడా రమ్మని కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్కరిని వచ్చి ఓటు వేసి ఆశస్సులు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. కాబట్టి అన్ని దగ్గర కూడా ఓటింగ్ సర్లు స్పీడ్గానే ఉంది. ఎక్కడా కూడా ఇప్పటిదాకైతే మందు కూడా లేదు, అంతా కూడా బాధలు తీస్తున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు కార్పొరేషన్ ఉద్దేశించి ఎవరో శ్రీనివాసులు అనే వ్యక్తిని ఆయనకి ఏమన్నా జరిగితే మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బాధ్యత ఆయన్ని కార్యకర్తని ఈ విధంగా చేశారు ఆ విధంగా చేశారు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తాను, 45 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అని చెప్తావు, నేను 3 సార్లు ముఖ్యమంత్రి అని చెప్తావు, అసలు ఆ వ్యక్తి ఎవరో తెలుసా మీకు? ఆ వ్యక్తి ఒక రౌడీ షీటర్, మర్డర్ కేసులో ఏవన్ ముద్దాయి అక్యూజ్డ్. ఎన్నికలు జరిగేటప్పుడు రౌడీ షీటర్స్ని పిలిచి ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగాలి అని చెప్పి కౌన్సిలింగ్ ఇవ్వడం పోలీసుల యొక్క ధర్మం. దాంట్లో ఎంతమంది ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంతమంది రౌడీ షీటర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా పిలుస్తారు. అది ఒక రొటీన్ కార్యక్రమం. ఆ మాత్రం తెలియని ఇంకిత జ్ఞానం లేని ప్రతిపక్ష నాయకుడు ఉన్నావంటే ఇంక ఈ రాష్ట్రంలో అంతకంటే దౌర్భాగ్యం లేదు. ఒక రౌడీ షీటర్, ఒక మర్డర్ కేసులో ఏవన్ అక్యూజ్డ్, వాళ్ళని పోలీసుల్ని అతనే కాదు అతనితో పాటు చాలా మందిని పిలిచారు, అన్ని స్టేషన్ రౌడీ షీటర్స్ని పిలిచారు. దాంట్లో ఒకవేళ కొంతమంది మా పార్టీ సింపథైజర్స్లో ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ అందరినీ పిలవడం జరిగింది. ఎన్నికలు సజావుగా సాగాలి, అది ఒక ప్రక్రియ. అది కూడా తెలియని ఒక మర్డరిస్ట్కి, ఒక ఏవన్ మర్డరిస్ట్, ఒక రౌడీ షీటర్ నా వార్డ్ ఇన్ఛార్జ్ అని చెప్పుకున్న సిగ్గులా, నువ్వా మాట్లాడతావు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీజం గురించి, గుండాయిజం గురించి, అక్రమ పరిపాలన గురించి సిగ్గులేదు అంటున్నా. కాదు, నువ్వు కావచ్చు, ఇక్కడ నీ చెంచాలు కావచ్చు, ఎవరైతే నిన్న మాట్లాడారో నా గురించి నీ చెంచాలు చెప్పమనండి. అతను ఏవన్ మర్డర్ అక్యూజ్డ్ కాదా ఒక మర్డర్ కేసులో, రౌడీ షీటర్ కాదా చెప్పమనండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.